పాకిస్తాన్ ఇప్పుడు తాజాగా దానికి కడుపు రగిలిపోతా ఉన్నటువంటిది ఏందంటే భారత్ పట్ల ఆఫ్ఘనిస్తాన్లో పెరుగుతున్న ప్రేమ. ఇప్పుడు అర్జెంటుగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఫారెన్ మినిస్టర్ షా మహమ్మద్ ఖురేషి హ్యాస్ సెడ్ దట్ ఇండియాస్ రోల్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ మోర్ దాన్ ఇట్ షుడ్ బి. హీ సాట్ ద క్వశ్చన్ ద నీడ్ ఫర్ ఇండియా టు హ్యావ్ ఎ లార్జ్ ప్రెజెన్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ సింప్లీ ఆన్ ద గ్రౌండ్ that the two countries do not share a border. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుని రెండు దేశాలు పంచుకోకూడదట, మొత్తం ఈడే పంచుకుంటాడంట. అక్కడ భారత్ పాత్ర ఉండకూడదట. ఎందుకు ఉండకూడదు? అక్కడ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి చేసి పెట్టింది ఏంటి? ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చింది తాలిబన్లని. అక్కడున్న మహిళల్ని బానిసలుగా మార్చినటువంటి తాలిబన్ సామ్రాజ్యం అని గిఫ్ట్ ఇచ్చింది, కానీ ఆఫ్ఘనిస్తాన్కి ఏమైనా వరగబెట్టిందా? అదే ఇండియా ఎంతటి హక్కు కలిగి ఉందంటే అక్కడ అభివృద్ధికి ఇండియా మాత్రమే బీజం వేసింది. అక్కడ పార్లమెంట్ కట్టించినా, రోడ్లు కట్టించినా, హాస్పిటళ్ళు కట్టించినా, అక్కడ సైనికులకి శిక్షణ ఇచ్చినా, ఏది గవర్నమెంట్ సైనికులకి, నాట్ తాలిబాన్ సైనికులకి. అక్కడ తాలిబాన్ల ద్వారా విధ్వంసం, మహిళలని చెరబట్టడం, అక్కడ చదువులు చదవనీయకుండా చేయడం, ఉద్యోగాలని నుంచి దూరం చేయడం, ఒక నీచాతి నీచమైనటువంటి ప్రక్రియ చేసినటువంటి వాళ్ళందరినీ పెంచి పోషించి సాధించినటువంటి పాకిస్తాన్కి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో భారత్ అభివృద్ధి చేస్తే అంగీకరించదట, ఊరుకోదట. ఇది తాజాగా జరుగుతున్న ప్రక్రియ.